సూరజ్ బాబు, మీ చెయ్యి పట్టుకుని గుళ్ళ అడుగుపెట్టి మీతో తాళి కట్టించుకున్న రోజు విడాకులన్న మాట కల్లో కూడా అనుకోలేదు. అందరూ మనని విడదీస్తున్నారు అనుకున్నాను, కానీ మీరే నన్ను వెళ్ళిపోమంటారు అని అస్సలు ఊహించలేదు. నా పొరపాట్లు మీకు కనిపించాయే తప్ప నా ప్రేమ మీకు కనిపించలేదు కదా. ఏదైనా మనం విడిపోయాం. అవి మీరు నాకు ఇచ్చిన ఆస్తి కాగితాలు, నాకొద్దు. వద్దని అప్పుడు చెప్తే మీరు వినే స్థితిలో లేరు. అందుకే నేను వెళ్ళిపోయాక మీకు అందేలా ఏర్పాటు చేశాను. నాకు మీ నుంచి చిల్లి కవ్వవద్దు. ఆ మ్యూజిక్ కాలేజ్లో సీట్ కూడా నాకొద్దు. ఆ కాలేజ్ మీరు అక్కతో మీ నాన్నమ్మతో నేను వెళ్ళిపోయాను అని చెప్పడానికి ఒక కారణం మాత్రమే. నేను ఆ కాలేజ్లో ఉన్నాననే వాళ్ళు అనుకుంటారు. నేను ఉండను. ఆ సీట్ క్యాన్సిల్ చేసేయమని కాలేజ్ వాళ్లతో ఆల్రెడీ చెప్పేశాను. మీ డబ్బు మీకు తిరిగి వచ్చేస్తుంది. అక్కతో మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను మేనేజ్ చేశాను. ఇదంతా నా తప్పని అక్క అనుకుంటుంది. మిమ్మల్ని ఏమీ అడగదు. ఒక్కటే రిక్వెస్ట్, ఇంతకుముందు అడిగిందే, విడాకుల గురించి పొరపాటును కూడా అక్కతో చెప్పకండి ప్లీజ్. ఇంకెప్పుడు మీకు కనిపించను, మీ జీవితంలోకి రాను. అలాని మిమ్మల్ని మర్చిపోను. మీరే నా మొదటి ప్రేమ, ఆఖరి ప్రేమ. బాయ్. ఏంటి దీని అర్థం? చిన్న లక్ష్మీబాయి కాలేజ్కి వెళ్ళట్లేదంటే మరి అమెరికాలో ఎక్కడుంది? ఏం చేస్తుంది? ఎలా బతుకుతుంది? అసలు అమెరికా వెళ్ళిందా? వెళ్తున్నానని హోటల్ నుంచి బయలుదేరింది. బయలుదేరింది సరే, కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిందా? ఆ ఫ్లైట్లో ఎక్కిందా? వెంటనే ఎయిర్లైన్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. హలో ఎయిర్ ఇండియా, ఐఎమ్ పూజానాథ్, అడ్వకేట్. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. నిన్న రాత్రి ముంబై టు న్యూయార్క్ ఫ్లైట్లో ఇందు లేక అన్న అమ్మాయి ప్రయాణం చేసిందా? జస్ట్ తను ట్రావెల్ చేసిందో లేదో చెప్తే చాలు. ఎస్, ఇందు లేక ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు న్యూయార్క్ ముంబై నుంచి, ఫ్లైట్ నెంబర్ 390. ఎస్ ప్లీజ్. ఓకే ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్. 10 మినిట్స్లో కాల్ చేయమన్నారు. Thank you.
పది నిమిషాలు అయింది, ఫోన్ చేయాలి మిర్చి. హలో, పూజానాథ్ని మాట్లాడుతున్నాను. ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇందు ఆ ఫ్లైట్లో వెళ్ళలేదు. అమ్మయ్యా, కనీసం వేరే దేశం వెళ్ళిపోలేదు. తను ఆ ఫ్లైట్లో వెళ్ళలేదంటే మరి ఎక్కడున్నట్టు? తను న్యూయార్క్ వెళ్ళట్లేదని కనీసం మనతోనైనా చెప్పలేదు. తన ఉద్దేశం ఏంటి? ఎక్కడుండాలనుకుంటుంది? ఏం చేయాలనుకుంటుంది? తర్వాత మనల్ని కాంటాక్ట్ చేస్తుందా? పెద్ద లక్ష్మీబాయి కూడా ఉత్తరం రాసిందన్నావు కదా, ఏం రాసిందో ఒకసారి చూద్దాం లాల్మిర్చి. అవి మీరు నాకు ఇచ్చిన ఆస్తి కాగితాలు, నాకొద్దు. ఆ మ్యూజిక్ కాలేజ్లో సీట్ కూడా నాకొద్దు. నీకు తెలుసుగా, నాకు మ్యూజిక్ అంటే ఎంతో ప్రాణం. న్యూయార్క్ మ్యూజిక్ కాలేజ్లో సీట్ వచ్చిందంటే నా సంతోషాన్ని నువ్వు ఊహించగలవు. సూరజ్ బాబుతో మాట్లాడాను, నా బిజినెస్లన్నీ వదులుకొని నేను రాలేను, కావాలంటే నువ్వు ఒంటరిగా వెళ్ళు, నాకు అభ్యంతరం లేదన్నారు. కానీ మ్యూజిక్ కోసం రెండేళ్లు వేరే దేశంలో ఒంటరిగా ఉండడం అంటే జరిగే పనేనా? ఆల్రెడీ ముసలావిడ, పిల్లలు పిల్లలు అంటూ నన్నెత్తిన కూర్చుని సవారీ చేస్తుంది. అతి కష్టం మీద సంవత్సరం టైం ఇచ్చింది. మరి తన మనవణ్ణి వదిలేసి నేను మ్యూజిక్ కోసం వెళ్తానంటే ఊరుకుంటుందా? నా ప్రాణాలు తీసేయదు. నువ్వైనా అంతే, పెళ్లి ముఖ్యం అంటావు, పెద్దావిడికి మాటిచ్చావు, మాట నిలబెట్టుకో అంటావు, సూరజ్ బాబుని వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు అని పెద్ద పెద్ద క్లాసులు తీసుకుంటావు, మొత్తానికి అందరూ కలిసి నన్ను ఆపేస్తారు. నా అభిప్రాయాలు వేరక్క, మీలా ఆలోచించను నేను. నాకు కలలున్నాయి, వాటి నిజం చేసుకోవాలన్న తపనుంది. అక్కడే ఉండి పిల్లల్ని కని వాళ్ళని పెంచుతూ, సూరజ్ బాబుకి వండి పెడుతూ, ముసలావిడతో గొడవలు పడుతూ, వీలైనప్పుడు ఎక్కడో ఒక చిన్న స్టూడియోలో రికార్డ్ చేసుకుంటూ. ఓ గాడ్, ఐ కాంట్ అక్కా. నా లైఫ్ జస్ట్ అంతే అంటే నేను భరించలేను. అందుకే నేను వెళ్తున్నాను. మీకెవరికీ చెప్పకుండా నా కలల్ని నిజం చేసుకోవడానికి న్యూయార్క్ వెళ్తున్నాను. నువ్వు వెంటనే నా వెనకాల బయలుదేరొస్తావని తెలుసు, లేదా రోజూ ఫోన్ చేసి గంటలు గంటలు నా బుర్ర తింటావని తెలుసు. ఇవేవీ చెయ్యొద్దక్కా. సూరజ్ బాబుకి అభ్యంతరం లేదంటున్నారు కదా, తనే వచ్చి నన్ను కాలేజీలో విడిచిపెడుతున్నారు. కాబట్టి నువ్వు జోక్యం చేసుకోవద్దు ప్లీజ్. చేసుకుంటే నేను చచ్చినంత ఒట్టు. ఇంత చెప్పాక కూడా ఒకవేళ నువ్వు వచ్చావో నేను నిన్ను కలవను. అసలు నేనక్కడ లేనని మేనేజ్మెంట్తో చెప్పించేస్తాను. నేను సూరజ్ బాబుని తప్ప ఎవ్వరిని కలవను, ఎవరితోనూ మాట్లాడనక్క. ఒక రెండేళ్లు నన్ను ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్. నువ్వు భరత్ గారితో ఉన్నావు కాబట్టి నాకు ఆ బెంగ కూడా లేదు. ఇందులేక పేరు ప్రపంచమంతా వినిపిస్తుంది చూడు. ఆ రోజు నువ్వు అర్థం చేసుకుంటావు, నన్ను చూసి గర్వపడతావు. బాయక్క, లవ్ యూ సో మచ్. హిందూ వెళ్ళిపోయింది, తిరిగి రాదు. మనందరికీ దూరంగా ఒంటరిగా ఎక్కడో బ్రతకదలుచుకుంది. ఎందుకు ఇదంతా? నేనిచ్చిన ఆస్తి తీసుకుని ఆ మ్యూజిక్ కాలేజీలో చేరొచ్చు కదా, ఇలా ఒంటరిగా చిల్లి కానీ లేకుండా ఎక్కడో బ్రతకడం ఎందుకు? నన్ను సాధించడానికి కాకపోతే
ఇంకా నీకు అర్థం కావట్లేదురా, అది సాధించడం అనుకుంటున్నావా? తను డబ్బు కోసం నిన్ను పెళ్లి చేసుకుందని నువ్వు అన్నావు, అది నిజం కాదని నీకు చెప్తోంది. నువ్వు తనని సపోర్ట్ చేస్తున్నావని వీణతో చెప్పి తన హర్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసింది. ఇలా జరగడానికి వీల్లేదు రాల్మిచ్చి. చిన్న లక్ష్మీబాయి ఎక్కడో ఒంటరిగా ఉండటం ఏంటి? వెంటనే తన ఎక్కడుందో తెలుసుకోవాలి. అదంత తేలిక కాదు అర్జున్. తను ముంబైలోనే ఉందనుకుందాం. ఎంత పెద్ద సిటీ ముంబై, కనీసం 2 కోట్ల మంది జనం ఉంటారక్కడ. వాళ్లలో ఒక్క మనిషిని లొకేట్ చేయటం అంటే మాటలా? అది మనకు మళ్లీ కనిపించకూడదని నిర్ణయించుకున్న మనిషిని. ఇక తను ముంబై వదిలి వెళ్ళిందనుకో, చాలా పెద్ద దేశం ఇది, ఎటైనా వెళ్ళొచ్చు. తను ఎటు వెళ్ళిందో ఏమూలుందో తెలుసుకోవడం సాధ్యమేనా? అలా అనుకు లాల్మిచ్చి, ఎలాగైనా చిన్న లక్ష్మీబాయి ఎక్కడుందో తెలుసుకోవాలి ప్లీజ్. ప్రయత్నిద్దాం. నీకు కూడా మేము సాయం చేశాం, మా ఇంట్లో మనిషిగా నీకు స్థానం ఇచ్చాం. నువ్వేం చేస్తున్నావు? నీ మనసులో కృతజ్ఞత లేదు? మాకు మంచి జరగాలి అని నువ్వు కోరుకోవడం లేదు? ఆంటీ నన్నే అంటున్నారు. చాలా డొంక తిరుగుడుగా విమలమ్మని అంటున్నట్లుగా ప్రతి మాట నన్నే అంటున్నారు. నువ్వెన్ని డ్రామాలు వేసినా దమయంతికి అలెక్స్కి మధ్య నిన్ను ఉండనివ్వను, గుర్తుంచుకో. పూజ, నా గురించి ఆంటీకి ఏదేదో చెప్పేశావు కదూ. అనుమానమే లేదు, ఆంటీ మనసులో నా గురించి విషం నింపేశావు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్. సారీ ఆంటీ, లేవడం ఆలస్యమైంది. మరేం పర్వాలేదు, రాత్రి బాగా ఆలస్యమైంది కదా. నువ్వన్నా ఇప్పుడు లేచావు, అలెక్స్ మధ్యాహ్నం దాకా కదలడు, చూస్తూ ఉండు. నీతో ఎంత ప్రేమగా ఉన్నారు. సినిమా చాలా బాగుందాంటీ. దేవుడు వేరు, మతం వేరు. మనది ఫలానా మతం అని పుట్టినప్పుడు స్టాంపు వేసుకుని పుట్టాం. మతాల పేరుతో మోసపోతున్నాం. మనల్ని మనం విడతీసుకుంటున్నామని ఎంత బాగా చెప్పారో. నాకైతే బాగా నచ్చింది. మా అన్నయ్య లాంటి వాళ్ళకి ఈ సినిమా బలవంతంగా చూపించాలి, కాస్త బుద్ధొస్తుందేమో. అలెక్స్ కూడా అలాంటి చక్కటి సినిమాలు తీయాలి, అర్థం పర్థం లేని యాక్షన్ సినిమాలు కాదు. ఇప్పుడు చేస్తున్న కథ కూడా చాలా బాగుంది కదా ఆంటీ. యమున కథ, లవ్ స్టోరీయే కాని ఒక ఆడపిల్లకు జరిగిన అన్యాయం గురించి కూడా చెప్తున్నారు కదా. ఆ సినిమాలో లాగే నాకు అలెక్స్కి మధ్య ప్రేమ ఉండాల్సింది. ఆఖరిన మేమిద్దరం కలవాల్సింది, మధ్యలో నువ్వొచ్చావు. ఆంటీ, అన్ని సమస్యలు సెటిల్ అయిపోయాయి. ఇంకా అలెక్స్ సినిమా మొదలు పెట్టేస్తే బాగుంటుంది కదా. నేను అలెక్స్తో ఆ మాట అంటుంటే వినట్లేదు. ముందు పెళ్ళి, ఆ తర్వాతే సినిమా అంటున్నాడు. నేను అదే అంటాను, ముందు మీ పెళ్ళి. అది కాదాంటీ, హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే వాళ్ళ కెరీర్కి మంచిది కాదంటారు కదా. సినిమా పూర్తయ్యి రిలీజ్ అయ్యాక పెళ్లి గురించి ఆలోచిస్తే మంచిదేమో. మా పెళ్లి వల్ల అలెక్స్ భవిష్యత్తుకి సమస్య రాకూడదాంటీ. ఓ 6 నెలలు వెయిట్ చేద్దాం. మీరు అలెక్స్కి చెప్పండి ఆంటీ.
ఎలెక్స్ భవిష్యత్తు నువ్వే దమయంతి. సినిమాల కోసం నీకు దూరంగా ఉండాల్సి వస్తే సినిమాలనే దూరం చేసుకుంటాడు. మీ అన్నయ్య ఇదంతా చేయకపోతే పరిస్థితి వేరేలా ఉండేదేమో, కానీ ఇప్పుడు మాత్రం మీ పెళ్లి జరిగితేనే అలెక్స్ నిశ్చింతగా ఉండగలుగుతాడు. నాకు తెలుసు. అలెక్స్కే కాదు, మీ పెళ్లి జరిగిపోవాలని, వీలైనంత త్వరగా నువ్వు నా కొడలి అయిపోవాలని నాకు కూడా చాలా ఉంది. అంతగా అవసరం అనిపిస్తే సినిమా పూర్తయ్యే వరకు పెళ్లి విషయం రహస్యంగా ఉంచుతాం, అంతేగాని పెళ్లి మాత్రం ఆపొద్దు. అలాగే ఆంటీ, మీ ఇష్టం. మా మధ్య నువ్వు ఉండకూడదని దేవుడే నిన్ను దూరంగా తీసుకుపోయాడు. భస్మాసురుడు తననెత్తిన తానే చేయి పెట్టుకున్నట్లు నేనే తనని వెనక్కి పంపించమని దేవుడితో అన్నాను. బుద్ధి లేదు నాకు, అనవసరంగా మళ్ళీ నిన్ను నా సంతోషానికి అడ్డుగా చేసుకున్నాను. అస్సలు బుద్ధి లేదు నాకు. యమునేదాంటి, తను ఇంకా లేచినట్లేదు, చూసొస్తాను.